బ్రహ్మ సినిమా విజయ్ గారు సేమ్ అంటే నాకు విజయ్ గారు బలి మంచి రోజు సినిమా నుంచి పరిచయం, ఎందుకంటే ఆ సినిమాలో చిన్న క్యామియో చేశాను. ఆ చిన్న క్యామియో సార్ కూడా గుర్తుండలేదు అంత చిన్న క్యామియో. సో అప్పటి నుంచి నాకు ఆయన బాగా తెలుసు అంటే ఇన్ ద సెన్స్ ఆయన టేస్ట్ అంతా. సో సార్ మళ్ళీ నన్ను బియాండ్ కాఫీకి పిలిపించి ఒక మంచి క్యారెక్టర్ ఉంది ఫుల్ లెంత్ రోల్ అన్నారు. అంటే నాకు అంత పెద్ద కథల గురించి అడిగి ఇంకా సెలెక్ట్ చేసుకున్న రేంజ్ కాదు, బట్ మామూలుగా ఇంకెవరు ఉన్నారు సార్ మూవీలో మామూలుగా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, శకర శంకర్ అండ్ తాగోత్ర రమేష్ అంటే మరి ఇంకా ఫుల్ లెంత్ సార్ అక్కడ వాళ్ళ ఇంట్రొడక్షన్కే సాగుసిన అయిపోద్ది. ఇక మందేమో సార్ అంటే లేదు చిచ్చి మంచి క్యారెక్టరు చాలా మంచి క్యారెక్టర్ అంటే నాకు అనిపించింది సార్ ఫస్ట్ శకర శంకర్ ఎవరు ఎలాగ చెప్పినప్పుడు అక్కడ 80% అయిపోద్ది. శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ చెప్పేసేగా థియేటర్ అండి ఇంకా మాకు ఏముండదు సార్ కూర్చో సుజునా అంటే నాకు స్పీచ్ కూడా చెప్పలేనప్పుడు అక్కడ డైలాగ్ అని చెప్పేస్తానండి ఇదే జరిగింది. సో ఈయన తెలుసు నాకు సార్ సెక్రెక్షన్ ఉంటే నాకు డైలాగ్ చెప్పినాడు సార్ మీలాంటి ఆయన చెప్పించుకుంటుంటే అదే సార్ అందుకే మీకు పెక్లేట్ క్యారెక్టర్ చూపెట్టాను సార్ డైలాగ్ తక్కువ ఉంటే అంటే ఓ సో మీరు కూడా ఫిక్స్ అయిపోయారనమాట సరిపోయింది అనుకున్నాను. కానీ కొంచెం జెన్యున్గా షూటింగ్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ వన్ డే కూడా నేను కొంచెం రిలక్టెంట్ ఉండే, ఎందుకంటే ఫస్ట్ డే ఫుల్ డేలో నాకు ఒక డైలాగ్ లేకుండా అనమాట. శకర శంకర్కి 8 డైలాగ్లు, శ్రీనివాస్ రెడ్డికి 6, తాగు రమేష్ 3. ఆ మధ్యలో చిన్న చిన్న ఏమైనా ఉంటే అక్కడ వెంకటేశ్వర చూడు అంటే అరే నాకు డైలాగ్ ఉంటే మధ్యలో ఆశ్చర్య చెక్కితుడు అని వేశారు మొత్తం బ్రాకెట్లో. ఓ అంటే ఓన్లీ ఎక్స్ప్రెషన్ అనుకున్నా నేను అడిగాను అంటే సార్ అది మరీ అంటే నాకు కొంచెం ఒకటో రెండో డైలాగ్ అంటే బాగుండదేమో. మీరు అన్నది సార్ మీరు ఈ టైంలో మీరు చాలా ఎక్స్ప్రెషన్లో ఉండాలనుకున్నారు, బట్ జెన్యున్గా నాకు అదే చాలా పే ఆఫ్ అయిందండి మూవీకి. నా క్యారెక్టర్కి ఉన్న సటిల్నెస్ అండ్ ఆ క్యారెక్టరేషన్ అంతా నాకు చాలా వర్క్ ఉంటుంది. నేను జెన్యున్లీ థ్యాంక్ యూ సార్, ఫస్ట్లో ఫస్ట్ డే మాత్రం అనుకున్నాను బట్ ఇప్పుడు రియలీ అడ్మిట్ యువర్ ద క్యాప్టెన్ అండ్ థ్యాంక్ యూ అండ్ జెన్యున్లీ ఆనర్ అండ్ బ్లెస్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ ఫిలిం. ఇది 100% చెప్తున్నాను చాలా బాగుంటుంది కన్ఫర్మ్గా అండ్ మీరు చూస్తాను అందుకంటే చెప్తే మరి ప్రమోషన్లో ఉంటుంది, ఇది ప్రమోషన్ కాదు.